Hello everyone, welcome to SR tutorial. Friends, ee video lo manam Southern Railway nunchi 13433 apprentice kalila bharti ki sambandhinchi ati mukhyamaina job notification ni gurinchi telusukuntunnam. Friends, deeniki online lo aithe applications aithe pettukochu. Deeniki Indian citizens evaraina Andhra Pradesh inka Telangana rashtrala abhyarthulu evaraina kuda ee post lakaithe apply aithe chesukochu. So ikkada maniki freshers lo కేటగిరీ వైజ్గా ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయంటూ మనకైతే ఇక్కడ ఇచ్చారు. క్యారేజ్ అండ్ వేగాన్ వర్క్స్ పెరంబూర్లో. సో టోటల్గా మనకి 90. అదేవిధంగా రైల్వే హాస్పిటల్ పెరంబూర్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్, దీనిలో మనకి టోటల్గా చూసినట్లయితే 110 ఖాళీలు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఈఎక్స్ ఐటీఐ కేటగిరీలో మనకి దీనిలో క్యారేజ్ అండ్ వేగాన్ వర్క్స్ పెరంబూర్లో 360, అదేవిధంగా ఎలక్ట్రికల్ వర్క్షాప్ పెరంబూర్లో 130, లోకో వర్క్స్ పెరంబూర్లో 214, ఇంజనీరింగ్ వర్క్షాప్ అరక్కోణంలో 67, చెన్నై డివిజన్ 58. సో ఈ విధంగా వేకెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసినట్లయితే మనకు ఫ్రెషర్స్లో 110 ఖాళీలు, టోటల్గా ఈఎక్స్ ఐటీఐలో 1233, టోటల్గా మనకి 1343 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. సో దీనిలో ట్రేడ్ల వారీగా ఖాళీలు కనుక చూసినట్లయితే కార్పెంటర్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, మెషినిస్ట్, మెకానిక్ మోటార్ వెహికల్, మెకానిక్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్. సో ఈ విధంగా అయితే మనకు వివిధ ట్రేడుల్లో మనకు ఖాళీలు అనేది ఉన్నాయి. పెయింటర్, పస్సా, టర్నర్, వెల్డర్, వైర్మెన్, సో ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ కనుక గమనించినట్లయితే ఒక్క పోస్ట్కి ఒక్కలాగా క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఓవరాల్గా నేనైతే ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది, కనీసం అంటే మినిమం 50% మార్క్స్తో 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా సంబంధిత స్పెషలైజేషన్లో 10+2 ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి కంప్లీట్ క్వాలిఫికేషన్స్ని అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏజ్ కనుక గమనించినట్లయితే ఏజ్ వచ్చేసి మినిమం 15 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 22 ఇయర్స్ వరకు ఉన్నవారు ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ వీరికి సంబంధించి రేట్ ఆఫ్ స్టైపెండ్, సో ఇక్కడ స్టైపెండ్ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్రెషర్స్ 10th స్టాండర్డ్ వారికి 6000 పర్ మంత్ ఉంటుంది. అదేవిధంగా ఫ్రెషర్స్ 12th స్టాండర్డ్స్ వారికి 7000 పర్ మంత్ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఎక్స్ ఐటీఐ వారికి 7000 రూపీస్. సో ఈ విధంగా శాలరీస్ అనేవి ఉంటాయన్నమాట. సో దీనికి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అంటే మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఏ విధంగా ఉంటుందంటే రిటర్న్ ఎగ్జామ్, ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా ఈ పోస్టులకు అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే దీనిలో ఆన్లైన్ ఎగ్జామ్ ఫేజ్ 1, ఫేజ్ 2 ఎగ్జామ్స్ అనేవి ఉంటాయన్నమాట. అదేవిధంగా స్కిల్ లేదా టైపింగ్ టెస్ట్ ఇవై స్టెనో పోస్టులకు అన్నమాట. సో ఈ విధంగా మనకి రిటర్న్ ఎగ్జామ్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ పోస్టులకు అయితే సెలెక్ట్ చేస్తారు. ఇక దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు కనుక గమనించినట్లయితే దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 రూపీస్ అనేది ఉంటుంది. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వారికి 400 రూపీస్ ఉంటుంది, మిగతా అందరికీ కూడా 500 రూపీస్ ఉంటుంది అన్నమాట. సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 31st అక్టోబర్ అనేది దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అనమాట. దీనికి ఆన్లైన్లో అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. 31st అక్టోబర్ అనేది లాస్ట్ డేట్ ఫ్రెండ్స్.
ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. లింక్ ద్వారా పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.